జోరు వానలోని కొనసాగుతున్న భారత్ బంద్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో బంద్ను పర్యవేక్షిస్తున్న వివిధ పార్టీల నాయకులు అఖిల భారత కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం భారత్ బంద్ వరంగల్ జిల్లాలోని చెన్నరావుపేట మండలంలోని విజయవంతమైంది। సోమవారం ఉదయం నుండి జోరుగా వాన కురుస్తున్న మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకులు బంద్ను పర్యవేక్షిస్తూ కనిపించారు। మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షు బూకే గోపాల్ నాయక్ సిపిఐ మండల కార్యదర్శి మర్రి సాంబయ్య సిపిఎం నాయకులు కూతురు భద్రారెడ్డి నమ్మిల్ల స్వామి అలాగే పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అన్ని షాపులను విద్యా సంస్థలను మూసివేయిస్తూ బందులో పాల్గొన్నారు। ఈ సందర్భంగా గోపాల్ నాయక్ మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు। అలాగే మండలంలోని అక్కలచెడులో గ్రామ సర్పంచ్ తూటి పావని రమేష్ ఉప సర్పంచ్ బానోత్ వీరన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు పులసేరు రాజేందర్ల ఆధ్వర్యంలో లింగాపురంలో గ్రామ సర్పంచ్ తప్పేడ రమేష్ మాజీ సర్పంచ్ మందాటి కుమారస్వామిల ఆధ్వర్యంలో ముగ్ధపురం గ్రామంలో చీకటి ఓదేల ఇస్లావత్ గోపిల ఆధ్వర్యంలో బంద్లో పాల్గొన్నారు। అలాగే ఆటో యూనియన్ అధ్యక్షు నాంపల్లి సంపత ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసనలో పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మందయ్య యాకయ్య గౌడ్ నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షు రూపికే శ్రావణ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షు బండి హరీష్ చెన్నారావుపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు తాళ్ళపల్లి నర్సయ్య తైతర నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। అన్ని అనుబంధ సంఘాలతోని దేశవ్యాప్తంగా ఇయాల 20 పార్టీలతోని మరియు మన దేశ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు మరియు ఈ రోజు భారత్ బంద్ కార్యక్రమాన్ని ఇయాల చెన్నరావుపేటలోని సర్పంచ్లతో ఎంపీటీసీలు అన్ని పార్టీల మన కాంగ్రెస్ పార్టీ మరియు అన్ని పార్టీల నాయకులకు కాంగ్రెస్ పార్టీ తరపున హృదయపూర్వక సుమాంజలులు। ఈ రోజు ఇవాల బంద్ ఎందుకు జరుగుతుందంటే ఇవాల తెలంగాణ ప్రాంతంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా కానీ ఈ రోజు ప్రభుత్వము భర్తీ చేయడం లేదు। ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి పెట్రోల్ 1 లీటర్ మీద 41 రూపాయి 50 పైసల రూపాయలు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పెట్రోల్ రేట్లను పెంచి ఈ ప్రాంత రైతన్నలను పెట్రోల్ రేటు డీజిల్ రేట్ పెరిగిందంటే ఇలా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 41 రూపాయి 50 పైసలు పెట్రోల్ మీద ఇవాళ డీజిల్ మీద 40 రూపాయలు ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద ఇవాళ వంట గ్యాస్ మీద చెప్తున్నారు। మొన్న హరీష్ రావు సిగ్గు ఉందా అని నేను అడుగుతున్నా, హరీష్ రావు చదువుకున్నాడా, ఆయనకు సంస్కారం ఉందా లేదా అని నేను అడుగుతున్నా। ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక సిలిండర్ మీద 290 రూపాయలను తీసుకొని ఇవాళ ఈ ప్రాంత ఆడపడుచులకు అన్యాయం చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని హరీష్ రావును రేపు రాబోయే హుదరాబాద్ ఎన్నికలలో గద్దె వారిని తరిమి కొట్టే రోజులు వస్తాయని నేను చెప్తున్నాను।